Welcome to low and no oil cooking. This video lo ento healthy and tasty aina ragi pindito cheese dosa e vidhanga prepare chesukovalo chupistunanu. Eppudu veskune regular dosalu kaakunda appudappudu ee vidhanga ragi pinditonu cheese veskuni ee vidhanga koncham different ga dosalu ante try cheyandi. Ivi chaala chaala tasty ga untayi. Mari ippudu vitni ee vidhanga prepare chesukovalo chuseddam. దీని కోసం ఒక కప్పు మినపప్పును తీసుకోవాలి. ఇక్కడ నేను పొట్టుతో ఉండేటువంటి మినపప్పును తీసుకున్నాను. మీరు మినపగుళ్ళనైనా ఒక కప్పు తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసుకొని ఒక 8 గంటల వరకు నానబెట్టుకోవాలి. 8 గంటల తర్వాత మనకు పప్పు అయితే ఈ విధంగా నానిపోయి ఉంది. ఇప్పుడు ఈ పప్పుని శుభ్రంగా కడుక్కోవాలి. ఇక్కడ నేను కొద్దిగా పొట్టు అయితే ఉంచుకున్నాను. ఈ విధంగా కొంచెం పొట్టు ఉంచుకుంటే మనకు హెల్త్కి చాలా మంచిది. ఈ విధంగా పొట్టు ఉంచుకోవడం వల్ల మనకు దోసలు అయితే టేస్ట్ మారవు. ఇప్పుడు ఈ మినపప్పును మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరే గిన్నెలోకి 4 కప్పుల రాగి పిండిని వేసుకోవాలి. మనం ఏ కప్పుతో మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల రాగిపిండిని వేసుకోండి. 4 కప్పులు రాగిపిండి వేసుకుంటే దోసలు ఎలా వస్తాయి అనుకుంటున్నారేమో, చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా రాగిపిండి ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా రుబ్బి ఉంచుకున్న మినపిండిని కూడా వేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. మనకు ఈ పిండి అనేది ఈ విధమైన కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టుకుని ఓవర్ నైట్ అంతా పులియబెట్టుకోవాలి. మనకు మార్నింగ్ కల్లా పిండి ఈ విధంగా బాగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. మనకు ఇక్కడ పిండి కొంచెం థిక్గా ఉంది, అందుకని కొద్దిగా వాటర్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న రాగిపిండిని 3 to 4 డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. మనకు ఈ రాగిపిండి కన్సిస్టెన్సీ మనం రెగ్యులర్గా దోశలు వేసుకుంటాం కదా, ఆ పిండి కన్నా కొద్దిగా ఈ విధంగా పల్చగా ఈ కన్సిస్టెన్సీతో ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ హీట్ చేసుకున్న అట్ల పెనం పైన రాగిపిండిని వేసుకుని దోశలాగా వేసుకోవాలి. మనం నార్మల్గా రెగ్యులర్ దోశలు ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా ఈజీగానే వేసేసుకోవచ్చు. ఈ దోశలు అంటుకుపోవడం అనేది, విరిగిపోవడం అనేది ఏమీ ఉండదు. చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ దోశలను మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకుని రెండు వైపులా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా కాల్చుకున్నాక ఈ దోశలను వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంతో హెల్దీ అయిన రాగి దోశ అయితే రెడీ అయింది. ఇప్పుడు ఇదే రాగి దోశను చీజ్ వేసుకుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు మీడియం హీట్ చేసుకున్న అట్ల పెనం పైన మరలా రాగిపిండిని వేసుకుని ఈ విధంగా దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దోశ పైన రెడ్ చట్నీని వేసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఈ రెడ్ చట్నీని స్కిప్ చేయొద్దు. ఈ రెడ్ చట్నీ దోశకు మరింత టేస్ట్ని ఇస్తుంది. ఆ తర్వాత గ్రేట్ చేసుకున్నటువంటి చీజ్ని వేసుకోవాలి. చాలామంది పిల్లలు పిజ్జాలను ఇష్టపడుతూ ఉంటారు కదా, అలాంటి వారికి ఈ విధంగా హెల్దీగా దోశలను అయితే వేసి ఇవ్వండి. ఇది పిజ్జా కన్నా చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్దీ ఆప్షన్ కూడా. ఆ తర్వాత పైన చిన్న ముక్కలు కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, క్యాప్సికమ్ను వేసుకోవాలి. ఇక్కడ మీకు నచ్చిన వెజిటబుల్స్ మీరు వేసుకోండి. ఆ తర్వాత పైన మరొకసారి కొద్దిగా గ్రేట్ చేసుకున్నటువంటి చీజ్ని వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసుకుని ఈ విధంగా గరిటతో ముక్కలన్నిటిని ప్రెస్ చేసుకోండి. ఈ దోశలను లో ఫ్లేమ్లో ఉంచుకుని చీజ్ అంతా మనకు బాగా కరిగిపోయాక దోశ కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక ఈ విధంగా దోశను ఫోల్డ్ చేసుకుని మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచి బాగా వేయించుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి వేయించుకోవడం వలన మనకు చీజ్ అది బాగా కరుగుతుంది, అలాగే మధ్యలో ఉండే వెజిటబుల్స్ అవి కూడా బాగా ఉడుకుతాయి. మనకు దోశ ఈ విధంగా బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ దోశను వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినటువంటి రాగిపిండితో చీజ్ దోశ రెడీ అయినట్లే. ఈ దోశ మనకు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇష్టమైతే చీజ్ వేసుకోండి, లేకపోతే నార్మల్గా దోశలాగైనా వేసుకోండి.
ఇది చాలా చాలా హెల్దీ దోశ. మరెన్నో హెల్దీ రెసిపీస్, ఇంకా టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ని అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి మంచి రెసిపీస్ మీరు మిస్ కాకూడదు అంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.